వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈ రోజు మనం ఒకే వీడియోలో నాలుగు రకాల పన్నీర్ కూరల్ని చేసుకుందామండి నాలుగు రకాలు నాలుగు వేరు వేరు రుచులతో చాలా బాగుంటాయి ఈ నాలుగు రకాల కూరలు చపాతి పుల్క రైస్ రోటీ దేంట్లో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు పన్నీర్ కూర చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో చేసి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా టేస్టీగా ఉంటాయి మరి ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూసి మీకు నచ్చింది ట్రై చేయండి ఫస్ట్ రెసిపీగా పన్నీర్ కుర్మాని రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇప్పుడు ఇలా బాండిల్ని వేడి చేసి దీంట్లో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఎందుకంటే మనం ఆనియన్స్ వేయించుకోవాలి కాబట్టి ఈ ఆయిల్ కొద్దిగా కాకిన తర్వాత దీంట్లో పెద్ద సైజు ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ ఆనియన్స్ వచ్చేంత వరకు వేయించుకోండి అంటే కలర్ బ్రౌన్ ఆనియన్స్ లాగా రావాలి అలా వచ్చిన దాకా వేగనివ్వండి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోండి చూడండి ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఏదైనా ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి వీటిల్ని కాస్త చల్లారినివ్వండి లోపు ఇలా ఒక రెండు టమాటాలు తీసుకొని ఈ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని ఈ టమాటా ముక్కల్ని ఇలా బ్లెండింగ్ జార్ లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి నేను ఇక్కడ బ్లెండింగ్ జార్ లో వేసుకున్నాను కదా మీరు మిక్సీ జార్ లో అయినా వేసుకోవచ్చు చూడండి ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఈ టమాటా పేస్ట్ ని ఏదైనా లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్ లో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి దీంట్లోనే ఒక పది దాకా జీడిపప్పులు కూడా వేసుకోండి అలాగే ఒక పావు కప్పు తీయటి పెరుగు వేసుకోండి పెరుగు పుల్లగా ఉందనుకోండి మీకు టేస్ట్ మారిపోతుంది అందుకని మనకి అప్పటికప్పుడు పేరుకున్న పెరుగు ఉంటుంది కదా ఆ పెరుగు వేసుకుంటే మీకు కర్రీ మంచి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి మీకు అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు ఏం చేసిన తర్వాత మిగిలిన ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్ ని మళ్ళీ వేడి చేసి దీంట్లో ఒక బిర్యానీ ఆకు నల్ల యాలక్కాయ్ ఒకటి ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు యాలుకలు రెండు చెక్క వండి నుంచి వేసుకోండి జాపత్రి కొద్దిగా వేసుకోండి ఆ ఫ్లేవర్ కోసం మూడు లవంగాలు మిరియాలు హాఫ్ టీ స్పూన్ వేసుకొని దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టీ స్పూన్ వేసుకొని వీటిలన్నింటినీ కలిపి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఈ మసాలా దినుసులు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ప్యాన్ కి మూత పెట్టేసి ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోండి అంటే మనకి టమాటా గుజ్జు అనేది బాగా ఉడికిపోయి ఆయిల్ సపరేట్ అవ్వాలి అలా వచ్చిన దాకా ఉడికించండి ఇప్పుడు ఒక మూడు నాలుగు నిమిషాలు సిమ్ లో పెట్టుకొని ఉడికించుకున్నారంటే మీకు ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యి టమాటా గుజ్జు బాగా ఉడుకుతుంది ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఆనియన్ పేస్ట్ వేసి పెట్టుకున్నాం కదా ఆ ను కూడా వేసుకొని ఫ్లేమ్ని లోనే పెట్టుకొని ఇలా కలుపుకుంటూ మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు చూడండి మరొక మూడు నాలుగు నిమిషాలకి మీకు ఈ విధంగా వస్తుంది ఆయిల్ సపరేట్ అయ్యి ఇలా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి లేదా మీ రుచికి సరిపడా వేసుకోండి దీంట్లోనే రెండు టీ స్పూన్ల దాకా కారం వేసుకుంటున్నాను లేదా మీ రుచికి సరిపడా చూసుకొని వేసుకోండి పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి రెండు టీ స్పూన్లు జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఇప్పుడు ఈ పొడులు మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇవన్నీ వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకుని వేసుకోండి అడుగున మీకు మాడకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా ఒకసారి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి నేను ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నానండి మరి చిక్కగా ఉంది కదా ఉడికేటప్పటికి మరి గట్టిపడిపోతుంది అందుకని ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసి కాస్త పల్చగా ఉండేటట్టే కలుపుకోండి ఉడికేటప్పటికి సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఈ కి మూత పెట్టేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లోనే ఉడకనివ్వండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మీకు ఈ విధంగా ఉడుకుంటుంది ఇలా ఉడికిన తర్వాత ఈ పన్నీర్ ముక్కలు మొత్తం వేసుకోండి నేను ఇక్కడ ఈ పన్నీర్ ని రెండు వందల యాభై గ్రాముల పన్నీర్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను దీంట్లోనే ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి కసూరి మేతి ఒక టీ స్పూన్ వేసుకోండి ఈ కసూరి మేతి కంపల్సరీ వేసుకోండి దీనివల్ల మీకు ఆ ఫ్లేవర్ గాని టేస్ట్ గానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి ఇలా కలుపుకునేటప్పుడే దీంట్లో గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేసుకొని కలుపుకోండి దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేనట్లయితే మనకి ఇంట్లో పాల మీద మేగడు ఉంటుంది కదా మేగడని స్టోర్ చేసి పెట్టుకుంటాం పాల మీద నుంచి తీసుకొని ఆ మేగడ ఉన్నా సరే ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి మంచి రిచ్ టేస్ట్ వస్తుంది మేగడ వేసుకోవడం వల్ల మేగడ కూడా వేసి ఒకసారి మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లోనే పెట్టుకుని మళ్ళీ మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు సిమ్ లో ఉడకనివ్వండి మరి ఎక్కువ ఉడికేసింది అనుకోండి మీకు ఈ పన్నీర్ ముక్కలు అనేవి గట్టి పడిపోతాయి మీకు ఇలా డైరెక్ట్ గా పన్నీర్ ముక్కలు వేసుకోవడం ఇష్టం లేకపోతే ఆయిల్లో లైట్ గా ఫ్రై చేసి అయినా వేసుకోవచ్చు ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే మీకు ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయి ఉంటుంది ఇలా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మీకు కావాలంటే లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం కలిపేసుకొని సర్వ్ చేసుకోండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి రెస్టారెంట్కి వెళ్ళే అవసరం లేకుండా ఇంట్లోనే మనం రెస్టారెంట్ స్టైల్లో కుర్మాని ఎలా తయారు చేసుకోవచ్చో చూసారు కదా ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి ఇప్పుడు రెండవ రెసిపీగా ధాబా స్టైల్లో పన్నీర్ పెప్పర్ మసాలాని చేసి చూపిస్తాను ఇది కూడా చాలా అంటే చాలా సింపుల్ అండి చేసుకోవడం ఎలా చేయాలో చూసి మీరు ట్రై చేయండి ఫస్ట్ ఇలా లో ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకోండి దీంట్లోనే రెండు యాలకులు మూడు లవంగాలు మూడు పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి ఒక పది జీడిపప్పులు మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే మీడియం సైజు రెండు టమాటాలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి దీంట్లోనే కశ్మీరీ రెడ్ చిల్లీస్ అండి ఇవి ఇవి నేను ఆరు దాకా వేసుకుంటున్నాను ఇవి మీకు కూరకి మంచి ఫ్లేవర్ తో పాటు మంచి కలర్ ని కూడా ఇస్తాయి ఇవి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు కానీ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి కలపండి కలిపి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ పాన్ కి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు బాగా ఉడకనివ్వండి ఇవన్నీ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు అవన్నీ లోపు ఇలా ఒక బౌల్లో కొద్దిగా వాటర్ పోసుకొని దీంట్లో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి రెండు వందల గ్రాముల పన్నీర్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి వేసి ఒకసారి కలిపి పక్కన పెట్టుకోండి ఒక పది నిమిషాలు ఇలా చేయడం వల్ల మీకు పన్నీర్ ముక్కలు ఫ్రెష్గా ఉంటాయి పన్నీర్లో మనకి కాస్త పుల్లటి స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఆ స్మెల్ కూడా లేకుండా ఉంటాయి ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత పాన్కి మూత వేసి చూస్తే మీకు టమాటా ఉల్లిపాయ అన్నీ బాగా మెత్తగా ఉడికాయి చూడండి వాటర్ కూడా చాలా వరకు ఇంకిపోయాయి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిలన్నింటినీ కాస్త చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి చూడండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మరొక ప్యాన్ను వేడి చేసి దీంట్లో నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేయండి దాబా స్టైల్ రెసిపీస్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువ వాడతారండి మీకు అంత వద్దు అంటే తగ్గించి వేసుకోండి ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు ఉల్లిపాయల్ని ఇలా చిన్నగా మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి వేయండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు చూడండి ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని ఇలా వేగిన తర్వాత దీంట్లో రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా ఈ మసాలా పేస్ట్ మొత్తం వేసుకోండి మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ ఈ ఆయిల్లో మొత్తం బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ప్యాన్కి మూత పెట్టి ఈ గ్రేవీలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడకనివ్వండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత దీంట్లో పసుపు హాఫ్ టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ వేస్తున్నాను మీరు అంత కారం తినలేము అనుకుంటే కొద్దిగా తగ్గించి వేసుకోండి అలాగే ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఈ పొడులు కూడా ఈ కర్రీలో బాగా కలిసిపెట్టేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడే దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఫస్ట్ ఒక గ్లాస్ పోసుకొని కలుపుకున్నాను సరిపోకపోతే ఇంకొద్దిగా ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి కలిపాను సుమారుగా ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ దాకా పోసానండి వాటర్ ఇలా వాటర్ కూడా పోసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ కి మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక మూడు నిమిషాలు ఉడకనివ్వండి ఇప్పుడు ఒక మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ పాన్కి మూత తీసి దీంట్లో ఒక టీ స్పూన్ కసూరి మేతి వేసుకోండి ఒక టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేయండి అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని దీంట్లోనే పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఈ కి మూత పెట్టేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక నాలుగు లేదా ఐదు నిమిషాలు ఉడికించుకోండి సరిపోతుంది అంతకంటే ఎక్కువ ఉడికించొద్దు మరి ఎక్కువ ఉడికించేసుకున్నారనుకోండి మీకు పన్నీర్ ముక్కలు గట్టిగా అయిపోతాయండి మీకు పన్నీర్ ముక్కలు సాఫ్ట్గా ఉండాలి అంటే పన్నీర్ని ఎక్కువసేపు ఉడికించకూడదు ఇప్పుడు నాలుగైదు నిమిషాల తర్వాత మీకు ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యి చిక్కటి గ్రేవీ లాగా ఉడికుంటుంది ఇలా ఉడికిన తర్వాత దీంట్లో లాస్ట్గా ఒక టేబుల్ స్పూన్ బటరు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని చల్లుకొని మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే సింపుల్ కదా దాబాకి వెళ్లకుండానే ఇంట్లోనే దాబా స్టైల్లో పన్నీర్ పెప్పర్ మసాలా ఎలా చేసుకోవచ్చో చూసారు కదా ఇది చపాతి రోటీ పుల్కా నాను బటర్ నాన్ ఇలాంటి వాటిల్లోకి సూపర్గా ఉంటుంది మరి చూసారు కదా పన్నీర్ పెప్పర్ మసాలాని ట్రై చేయండి ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి ఇప్పుడు మన మూడవ రెసిపీగా పన్నీర్ మటర్ మసాలాని చేసి చూపిస్తాను ఇది కూడా చాలా సింపుల్ అండి చేసుకోవడం చూడండి మరి అలా చేయాలో ఫస్ట్ ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్లో మూడు లవంగాలు హాఫ్ ఇంచ్ చెక్క హాఫ్ టీ స్పూన్ మిరియాలు నల్ల యాలుక్కాయ ఒకటి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫస్ట్ ఈ మసాలా దినుసులన్నింటినీ లైట్గా వేయించుకోండి ఫ్లేమ్ ని సిమ్లో పెట్టుకుని వేయించుకోండి మాడకుండా వేగుతాయి ఇప్పుడు ఈ మసాలా దినుసులు ఇలా లైట్గా వేగిన తర్వాత దీంట్లో ఏడెనిమిది వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి అలాగే వన్ ఇంచ్ అల్లం తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఈ వెల్లుల్లి అల్లం ఈ రెండింటినీ కలిపి లైట్గా వేయించుకోండి మనకి ఆ వెల్లుల్లి అల్లం లో నుంచి ఆ పచ్చి వాసన పోతే సరిపోతుంది అలా వచ్చేంత వరకు వేయించుకోండి మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు అలాగే అల్లం వెల్లుల్లి కొద్దిగా తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ వేసుకోవద్దండి టేస్ట్ బాగుండదు ఈ కర్రీకి మటుకు ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి కూడా ఇలా లైట్ గా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకోండి పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు మటుకు బాగా ఎర్రగా వేయించుకోవాలండి మనం బిర్యానీస్ కి బ్రౌన్ ఆనియన్స్ ఎలా అయితే వేయించుకుంటామో ఆ విధంగా వచ్చేటట్టు వేయించుకొని చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఇలా వేగితేనే మీకు కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు నాలుగు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి పెద్ద సైజు టమాటాలు అయితే రెండు వేసుకోండి మీడియం సైజు అయితే నాలుగు వేసుకోండి దీంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి నేను ఇక్కడ పంజాబీ స్టైల్లో చేసి చూపిస్తున్నాను కాబట్టి కాజు వేయడం లేదు పంజాబీ వాళ్ళు కాజు వేయరండి అదే లక్నో అవుట్ సైడ్ చేసే వాళ్ళు అయితే కాజు వేసుకుంటారు అంటే టమాటా క్వాంటిటీ కొద్దిగా తగ్గించి కాజు యాడ్ చేసుకుంటారు మీకు అలా కావాలన్నా చేసుకోవచ్చు నేనైతే పంజాబీ స్టైల్లో చేసి చూపిస్తున్నాను కాబట్టి కాజు యాడ్ చేయకుండా ఓన్లీ టమాటాలతోనే చేసి చూపిస్తున్నాను కొంతమంది టమాటాలకు బదులు టమాటా ప్యూరిన్ కూడా వాడతారండి మీకు అలా కావాలన్నా చేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని టమాటాలు బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి టమాటాలు ఉడికాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి టమాటాలు మనకి బాగా ఉడకాలండి ఇలా డ్రైగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి సాఫ్ట్గా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూడండి టమాటా ముక్కలు మనకి బాగా మెత్తగా ఉడికిపోయాయి కదా ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారాలండి చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి నేను ఇక్కడ నల్ల ఆలుక్కాయ వేసాను కదా ఆ ఆలుకుని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ ఆలుకతో పాటు మీరు మిక్సీకి వేసుకున్నారంటే ఆ ఫ్లేవరు మరీ ఎక్కువ అయిపోయి ఘాటు ఎక్కువగా అయిపోయి టేస్ట్ అస్సలు బాగుండదండి అందుకని నల్ల యాలక్కాయ్ తీసి పక్కన పెట్టేసుకొని ఈ కర్రీని చల్లారనివ్వండి ఇప్పుడు ఈ టమాటా మిశ్రమం మొత్తం చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరొక ప్యాన్ ని స్టవ్ పైన పెట్టుకుని వేడి చేసుకుని దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు బటర్ వేసుకోండి మీరు కర్రీ మొత్తం తో అయినా చేసుకోవచ్చు లేదా నాలాగా కొద్దిగా బటర్ కొద్దిగా ఆయిల్ వేసుకుని అయినా చేసుకోవచ్చు మీ ఇష్టం ఎలా చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బటర్ ని పూర్తిగా కరగనివ్వండి ఇప్పుడు ఈ బటర్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత దీంట్లో ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఈ పచ్చిమిర్చి కొద్దిగా వేగేంత వరకు వేయించుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి లైట్గా వేగిన తర్వాత దీంట్లో ఒక కప్పు ఉడికించుకున్న పచ్చి బఠానీలు వేసుకోండి నేను ఇక్కడ ఫ్రోజన్ గ్రీన్ పీస్ తీసుకున్నాను మీరు మామూలుగా పచ్చి బఠానీలు అయితే ఉడికించుకొని వేసుకోండి ఈ బఠానీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక నిమిషం వేయించుకోండి ఇలా కొద్దిగా ఈ ఆయిల్లో వేయించుకోవడం వల్ల మీకు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటాయి లేదు మీకు ఇలా వేయించడం ఇష్టం ఉండదు అనుకుంటే డైరెక్ట్ గా అయినా వేసుకోవచ్చు ఆల్రెడీ ఉడికించున్నాం కాబట్టి పన్నీర్ వేసే ముందు వేసుకున్న సరిపోతుంది ఇప్పుడు ఈ బఠానీ కొద్దిగా వేయించుకున్న తర్వాత దీంట్లో మసాలా పొడులన్నీ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల దాకా కారం వేసుకుంటున్నాను నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి ఇది పెద్దగా కారం ఉండదు కానీ మంచి ఫ్లేవర్ ఉంటుంది మంచి కలర్ వస్తుంది కర్రీకి మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ లేదు అనుకుంటే రెగ్యులర్గా మనం ఇంట్లో వాడే కారం వేసుకోవచ్చు కాకపోతే కొద్దిగా తగ్గించి వేసుకోండి దీంట్లోనే రెండు టీ స్పూన్ల దాకా ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలపండి ఇప్పుడు ఈ మసాలా పొడిలన్నీ కలిసిపోయేటట్టు ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ మొత్తం వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడు దీంట్లో మిరుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఆల్రెడీ మనం ఈ మసాలా పేస్ట్ లో కొద్దిగా సాల్ట్ వేసాము కాబట్టి చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ప్యాన్ కి మూత పెట్టి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే మీకు ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుందండి ఇలా వచ్చిన దాకా ఉడికించుకోవాలి ఇలా ఉడికితేనే మీకు కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది దాదాపుగా ఒక పది అన్నా టైం పడుతుందండి ఇలా ఉడకడానికి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికిన తర్వాత దీంట్లో ఒక కప్పు దాకా వాటర్ పోసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి మీకు ఒక కప్పు వాటర్ పోసుకున్న తర్వాత కూడా కాస్త చిక్కగా అనిపించింది గ్రేవీ అనుకుంటే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి మీకు ఇలా కాస్త పల్చగానే ఉండాలండి ఉడికేటప్పటికి ఇంకా కాస్త చిక్కబడుతుంది ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఈ పాన్ కి మూత పెట్టేసి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు ఈ ప్యాన్ తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకుని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని రెండు వందల గ్రాముల పన్నీర్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుని వేయించుకుంటున్నాను ఈ పన్నీర్ ని ఇలా ఆయిల్లో వేయించుకొని వేసుకోవడం వల్ల ఈ ముక్క అనేది తినేటప్పుడు చాలా బాగుంటుందండి టేస్ట్ అలాగే కర్రీలో వేసినప్పుడు కూడా మీకు ఈ పన్నీర్ ముక్క విరిగిపోకుండా ఉంటుంది చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే పన్నీర్ ని ఇలా వేయించుకొని వేసుకుంటే ఆ పన్నీర్ ముక్క గట్టిగా అయిపోతుంది అని నన్ను చాలా మంది అడిగారండి ఇక్కడ మీరు చేసే పొరపాటు ఏంటంటే ఈ పన్నీర్ ముక్కల్ని మీరు వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకున్నారనుకోండి మీకు వేగడానికి కొద్దిగా టైం పడుతుంది అంటే పన్నీర్ కొద్దిగా కలర్ రావడానికి టైం పడుతుంది అలాంటప్పుడు పన్నీరు గట్టి పడిపోతుందండి అదే మీరు ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకున్నారనుకోండి మీకు తొందరగా కలర్ వచ్చేస్తుంది పైన లోపల సాఫ్ట్ గా అలానే ఉంటుంది ఈసారి మీరు ఎప్పుడైనా పన్నీర్ ని వేయించుకునేటప్పుడు అలా వేయించుకొని చూడండి ఈ పన్నీర్ ముక్క అనేది పైన మంచి కలర్ వస్తుంది లోపల చాలా సాఫ్ట్ గా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లోనే పెట్టుకుని వేయించుకోవాలి చూడండి సాఫ్ట్ గా ఉంది కదా నేను ఇలా ప్రెస్ చేసి చూస్తేనే మీకు అర్థమవుతుంది చూడండి సాఫ్ట్ గా ఉంది కదా పైన కలర్ వచ్చింది పన్నీర్ ముక్క సాఫ్ట్ గా ఉంది ఈ విధంగా వేగుతుందండి ఇలా వేగిన తర్వాత ఈ పన్నీర్ ముక్కలన్నింటినీ ఆయిల్ తో సహా కర్రీలో వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత దీంట్లో కసూరి మేతి హాఫ్ టీ స్పూన్ కసూరి మేతి వేసుకుంటున్నాను కసూరి మేతిని కొద్దిగా పెనం మీద వేడి చేశారంటే మీకు ఈ విధంగా పొడి పొడిలాడుతూ పౌడర్ లాగా వస్తుందండి చేతితో నలిపేస్తే లాస్ట్గా దీంట్లో ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాన్ కి మూత పెట్టి మరొక రెండు నిమిషాలు ఉడికించుకోండి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే మీకు ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యి చిక్కటి గ్రేవీ లాగా వస్తుంది దీంట్లో లాస్ట్గా మీకు కావాలి అంటే కొద్దిగా కొత్తిమీర చల్లుకోవచ్చండి ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందో చూడండి సేమ్ రెస్టారెంట్లో ఉన్నట్టే ఉంది కదా టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు లాస్ట్ రెసిపీ వచ్చేసి కాజు పన్నీర్ కర్రీ రెస్టారెంట్స్ దాబాల్లో తిన్న టేస్ట్తోనే ఇంట్లో చాలా ఈజీగా అలా చేసుకోవచ్చో చూపిస్తాను ఫస్ట్ నేను ఇక్కడ రెండు వందల గ్రాములు పన్నీర్ తీసుకొని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న పన్నీర్ని పక్కన పెట్టేసి ఇలా ఒక బౌల్లో కొద్దిగా నీళ్లు తీసుకొని ఈ నీళ్ళల్లో ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ వేయండి సాల్ట్ వేసి ఒకసారి కలిపి ఈ పన్నీర్ని నీళ్ళల్లో వేసి ఒకసారి శుభ్రంగా కడగండి ఇలా చేయడం వల్ల మీకు పన్నీరు కొద్దిగా స్మెల్ వచ్చినట్టు అంటే మనకి పులుపు వాసన అలా వస్తుంది కదా అది ఏమి లేకుండా శుభ్రంగా నీట్గా అయిపోతాయి పన్నీర్ ముక్కలు ఇలా కడిగిన పన్నీర్ ముక్కలన్నింటినీ ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి ఇప్పుడు ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్లో ఒక పావు కప్పు జీడిపప్పు వేసుకోండి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను మీరు మామూలు కారం వేసుకోవచ్చు ఇది లేకపోతే హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేయండి అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలపండి ఈ పొడులన్నీ పన్నీర్ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోండి ఇప్పుడు ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి మూత పెట్టేసి ఐదు లేదా పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా ఒక చాపర్ తీసుకొని దీంట్లో మీడియం సైజు రెండు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని నేను వీటిని చాపింగ్ చేసుకుంటున్నానండి మీకు ఇలా వద్దు అనుకుంటే మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీకి వేసుకోండి లేదు వీలైనంత సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి ఇలా చాప్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను అలాగే పెద్ద సైజు రెండు టమాటాలు తీసుకోండి టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా మసాలా పొడులన్నీ వేసి కలిపి పెట్టుకుని పన్నీర్ ముక్కలను వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒకటి లేదా రెండు నిమిషాలు వేయించుకోండి జస్ట్ మనకి పన్నీర్ ముక్కలు కొద్దిగా లైట్గా వేగితే సరిపోతుందండి ఎక్కువ వేయించేసుకుంటే మీకు గట్టిగా అయిపోతాయి అందుకని ఎక్కువ వేయించుకోవద్దు ఒకటి లేదా రెండు నిమిషాలు వేయించుకొని తీసేసేయండి ఆల్రెడీ మనం ఆయిల్ వేసున్నాం కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదండి ఇదే ఆయిల్తో వేయించేయండి ముక్క చూడండి మీకు పట్టుకొని చూపిస్తాను ఇలా సాఫ్ట్గా ఉండాలి మరీ ఎక్కువ వేయించేసుకున్నారంటే గట్టిపడిపోతుంది ఇలా ఉన్నప్పుడే వీటి అన్నింటిని తీసి ఏదైనా బౌల్లో వేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో మరొక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ సాజీరా రెండు యాలకులు రెండు లవంగాలు వండించు చెక్క ఒక బిర్యానీ ఆకు వేసుకొని వీటిలన్నింటినీ లైట్గా వేయించుకోండి ఇప్పుడు ఇవన్నీ లైట్గా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు అన్నింటినీ వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు వేయించుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే మీకు ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగుతాయి ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపిన తర్వాత మీరుచికి సరిపడా సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలపండి కలిపేసిన తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టి పాన్ కి మూత పెట్టండి ఈ టమాటా పేస్ట్ బాగా ఉడికి మీకు ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు ఉడకనివ్వండి లోపు ఒక పేస్ట్ తయారు చేసుకుందాం ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో వన్ ఇంచ్ అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెమ్మలు ఎండుమిరపకాయలు ఆరు దాకా వేసుకుంటున్నాను దీంట్లో మళ్ళీ ఎక్స్ట్రా కారం ఏమి యాడ్ చేయమండి ఎండిమిర్చితో ఉన్న కారమే సరిపోతుంది అందుకని మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి దీంట్లోనే ఆరేడు దాకా జీడిపప్పులు వేయండి రెండు టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసి వీటిలన్నింటినీ కలిపి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి చూడండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈలోపు మీకు టమాటా కూడా బాగా ఉడికి చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదా ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకుంటూ ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగనివ్వండి మనం అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ పచ్చివే వేసాం కదా ఆ పచ్చివాసన మొత్తం పోయి బాగా వేగాలి అలా వేగేంత వరకు వేయించుకోండి ఇప్పుడు చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీంట్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేయండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక గ్లాస్ దాకా నేను వాటర్ యాడ్ చేస్తున్నానండి ఈ వాటర్ కూడా పోసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలపండి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి ఈ పాన్కి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు సిమ్లోనే ఉడకనివ్వండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మీకు ఈ విధంగా కాస్త చిక్కగా ఉడుకుంటుంది ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ కసూరి మేతి తీసుకొని కొద్దిగా వేడి చేయండి వేడి చేసి ఇలా చేతిలో వేసుకొని నలిపారంటే పొడి పొడిగా అయిపోతుంది ఈ కసూరి మేతిని వేస్తున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయని ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోండి దీంట్లోనే మరొక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు మొత్తం వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలపండి ఇలా కలిపేటప్పుడు దీంట్లో బటర్ ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి బటర్ కూడా వేసి ఒకసారి మొత్తం కలిపేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మళ్ళీ మూత పెట్టేసి మరొక మూడు నిమిషాలు ఉడికించండి మరి ఎక్కువ ఉడికించేసారంటే మీకు పన్నీర్ అనేది గట్టి పడిపోతుందండి తినేటప్పుడు రబ్బర్ లాగా గట్టిగా అనిపిస్తాయి అందుకని ఎక్కువ ఉడికించొద్దు ఇప్పుడు చూడండి మరొక మూడు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉడుకుతుంది కర్రీ అనేది ఇలా కాస్త పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయండి మరి ఎక్కువ ఉడికించేసుకుంటే మీకు ఆరేటప్పటికే ఇంకా కాస్త చిక్కబడి గట్టిగా అయిపోతుందండి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయండి మీకు నచ్చితే లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోండి అంతే చాలా సింపుల్ కదా టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి రెస్టారెంట్ దాబాస్కి వెళ్ళి తిన్నప్పుడు ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్ తోటి సూపర్గా ఉంటుంది సో చూసారు కదండి సూపర్ టేస్టీగా ఉండే నాలుగు రకాల పన్నీర్ రెసిపీస్ని నాలుగు రకాలు డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా బాగుంటాయి మీకు నచ్చిన పన్నీర్ కర్రీని ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన అషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి